మంది క్రౌడ్ని చూడడం నిజంగా నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, గామీ ట్రైలర్ లాంచ్ అనగానే మీరు ఇంతమంది ట్రైలర్కి గురించి ఎగ్జైట్ అయ్యి ఇక్కడికి రావడం మాకు ఎస్పెషలీ చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. సో వి సెల్యులాయిడ్ ప్రెజెంట్స్ కార్తీక్ సబరీష్ గారు ప్రొడ్యూసర్గా, విద్యాధర్ కాగితా గారి డైరెక్షన్లో, నరేష్ కుమరన్ గారి మ్యూజిక్తో, నరేష్ కుమరన్ గారు అండ్ స్పీకర్ అగస్తి సాంగ్ కంపోజిషన్స్తో, విశ్వనాథ్ రెడ్డి గారి ఫోటోగ్రఫీతో, విశ్వక్సేన్ అండ్ మన తెలుగు అమ్మాయి చాంద్రీ చౌదరి హీరో హీరోయిన్స్గా మార్చ్ 8 మహాశివరాత్రి కానుకగా మన ముందుకు రాబోతుంది గామీ. అండ్ ఐమ్ షూర్ టీజర్ చూసినప్పటి నుంచి కూడా మీ అంచనాలు అమాంతం పెరిగిపోయాయని చెప్పి, ఆ లెవెల్లో టీజర్ వస్తుందని మీరే కాదు నేను కూడా ఊహించలేదు. బట్ ఆ టీజర్ వచ్చిన తర్వాత, సాంగ్స్ వింటున్న తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఒక రేంజ్లో పెరిగిపోయాయి. అండ్ రీసెంట్గా జరిగినటువంటి ప్రెస్ మీట్లో విశ్వక్ సేన్ గారు చాలా చాలా కాన్ఫిడెంట్గా ట్రైలర్ అద్దిరిపోబోతుంది అని చెప్పారు. సో ఈవెన్ మీలానే నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇంకొంచెం సేపట్లో ఆ ట్రైలర్ చూసేద్దాం అందరం కలిసి. మరి ఒక అడ్వెంచర్ డ్రామా అని మాట్లాడుతున్నాం ఈ సినిమా గురించి. మీకు నచ్చిన విషయాలు ఏంటి సోఫార్ టీజర్ చూసిన తర్వాత, ఇంకొంచెం సేపట్లో ట్రైలర్ చూసిన తర్వాత మీ థాట్స్ ఎలా ఉన్నాయో కూడా మీ దగ్గరకు వస్తాం, మాట్లాడతాం అండ్ మా జర్నలిస్ట్ అందరితో కూడా డెఫినెట్లీ ఇంటరాక్ట్ అవుతాం. వన్స్ అగైన్ గామీ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన తెలుగు సినిమా అభిమానులందరికీ, విశ్వక్ సేన్ ఫ్యాన్స్ అందరికీ, మా జర్నలిస్ట్ అందరికీ, మీడియా ఫ్రెండ్స్ అందరికీ హార్టీ హార్టీ వెల్కమ్. ఇవాళ ఈ కార్యక్రమం ఒక ఫ్యామిలీ ఈవెంట్ లాగా జరుగుతుంది, ఎందుకంటే గామీ కాస్ట్ అండ్ క్రూ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి లైక్ అ ఫ్యామిలీ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ అస్ హియర్. అండ్ ఫస్ట్ మీరే మాట్లాడతారా లేదంటే సినిమా గురించి మీ ఎక్స్పెక్టేషన్స్, లేదంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా కాన్వర్సేషన్ ముందుకు వెళ్తే బాగుంటుందేమో. ఎస్, ఇంకా మిమ్మల్ని ఆపడం కష్టం అమ్మా, నాకు అర్థమైపోయింది. మీరందరూ కూర్చొని కామ్గా ఉంటేనే ఇలా ఉంటే. ఎస్, మీరంతా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి మూమెంట్. ఫస్ట్ టైం ఇలా ఈవెంట్లో యాంకర్కి కూడా ప్లేస్ లేకపోవడం, నేను ఎక్కడి నుంచోలో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ ప్లీజ్. కాదు ఇంత క్రౌడ్ రావడం ఈ మధ్య ఇదే. ఓకే, సో ఒక ఎక్స్ట్రా మైక్ ఉంటే ప్లీజ్ ఇటువైపు పాస్ చేయరా, మా ఫోటోగ్రాఫర్స్ అందరు కొంచెం ఇక్కడి నుంచి క్లియర్ చేస్తే. ఒకసారి విశ్వక్ని అడిగి తెలుసుకుందాం, ఇంతమంది ఫ్యాన్స్ ఇక్కడికి రావడం, గామీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ రెస్పాన్స్ ఊహించారా లేదా? విశ్వక్, హౌస్ ఇట్ ఫర్ యూ? ఐఎమ్ షూర్ మీరైతే ఫుల్ హ్యాపీగా ఉండుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అందరికీ, వచ్చినందుకు థ్యాంక్స్. అంటే అన్ని ఎగ్జామ్లు 6 వన్ ఇయర్ది, ఇది 5 ఎగ్జాము. సో ఇది రిజల్ట్స్కి ఎక్కువ టెన్షన్ ఉన్నాం, సాయంత్రం డక్కెన్ అవుతుంది. బట్ ట్రైలర్ చూసినాక మాట్లాడదాం. బట్ థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు. ఇది ఎగ్జామ్ మాత్రమే కాదు, చాలా పెద్ద కోర్స్ MBBS లాగా ఉంది ఇన్ని ఇయర్స్ అని మీరు చెప్తే. బట్ ఆ చాందీ మీ పేరు చెప్పగానే కూడా ఇక్కడ చాలా చాలా రియాక్షన్స్ వస్తున్నాయి. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా ట్రైలర్కి ఇంతమంది రావడం, ఇలా బిగ్ స్క్రీన్ మీద ఇంకొంచెం సేపట్లో మీ ట్రైలర్ లాంచ్ అవుతుంది? సో యా, కెన్ యూ పాస్ ద మైక్ ప్లీజ్. సో ట్రైలర్ లాంచ్ అనేది ఇలా ఇంత బిగ్ స్క్రీన్ మీద జరగడం ఇదే ప్రప్రథమం. సో ఒకసారి మైక్ ఇటు పాస్ చేస్తే మాట్లాడుకుందాం మనం. ఫుల్ స్క్రీన్లో మొత్తం ట్రైలర్ రావడం దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో యా, కెన్ యూ గెట్ ద మైక్ ప్లీజ్. క్వశ్చన్ అంటారు. ఓకే, అంటే ఈ స్టూడెంట్ కొంచెం వెనకబడి ఉన్నారు సార్.
మీ ఏంటంటే ఇక్కడ ట్రైలర్ లాంచ్ కి ఇంత మంది రావడం ఇలా బిగ్ స్క్రీన్ లో ఫర్ ద ఫస్ట్ టైం. ఎక్కువ సినిమాలు చేస్తారు కదా అట్లానే కన్ఫ్యూజ్ అవుతుంటారు. అసలు హీరో హీరో ఈవెంట్ కి వచ్చేదాకా తెలియదు చాలా మందికి. కాదు తెలుసా నేనే హీరో అనే సినిమాలో కాదు. ఇక్కడ మనం కాలేజ్ గురించి మాట్లాడుతున్నాం కానీ ర్యాగింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది చాందిని. సో ఇంత రెస్పాన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? డెఫినెట్లీ నాట్, డెఫినెట్లీ నాట్. ఆల్ రైట్, వస్తామండి ఇంకొంచెం సేపట్లో మీ దగ్గరికి. ఇంకా మన గెస్ట్స్ అందరూ మెల్లమెల్లగా వస్తున్నారు. అది అది వెరీ గుడ్. సో టీజర్ చూసిన తర్వాత మీ రెస్పాన్స్ చాలా నచ్చింది మాకు కూడాను. ఒకసారి మైక్ మీ దగ్గరికి పంపిస్తాం, మీతో కూడా ఇంటరాక్ట్ అవుతాం. మరి ట్రైలర్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో మైక్ ఒకసారి పైన మన ఆడియన్స్ దగ్గరికి పాస్ చేయండి అమ్మా ప్లీజ్. మన వాళ్ళు రెడీగా ఉన్నారు, ఫుల్ ఆకలి మీద ఉన్నారు, లంచ్ చేశాక కూడా డిన్నర్ కోసం రెడీగా ఉన్నట్టు. రెడీ మీ రెస్పాన్స్ వినడానికి మేము కూడా రెడీ, మేము కూడా అంతే ఆకలి మీద ఉన్నాం. ఒకసారి మైక్ వెనకాల మన క్రౌడ్ దగ్గరికి పాస్ చేస్తే టీజర్ చూసిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. సో విశ్వక్ని ఫర్ ద ఫస్ట్ టైం చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్లో చూడబోతున్నాం. టీజర్లో అఘోరా లాగా కనిపించారు అండ్ ఇంకా దిస్ సో మచ్ ఇన్ స్టోర్. అవన్నీ తెలుసుకోవాలంటే మార్చ్ 8 వరకు మనం వెయిట్ చేయాలి. సో మైక్ పాస్ చేశారా పైకి, ఎవరి దగ్గర ఉంది? ఇంకొంచెం సేపట్లో మనందరి ఫేవరెట్ డైరెక్టర్ తెలుగు సినిమా గురించి ప్రతి ఒక్కరు కాలర్ ఎగరేసుకునేటువంటి డైరెక్టర్, మన తెలుగు వాళ్ళం ప్రపంచంలో ఎక్కడున్నా కానీ గర్వంగా ఫీల్ అయ్యేటువంటి డైరెక్టర్ అండ్ మన యూత్ అందరికీ పూనకాలు తెప్పించే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ఇక్కడికి రాబోతున్నారు టు లాంచ్ ద ట్రైలర్. అర్జున్ రెడ్డితో ఒక సెన్సేషన్, ఆ తర్వాత యానిమల్తో అబ్బాబాబాబా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి డైరెక్టర్ ఇక్కడ రాబోతున్నారు. కాబట్టి ప్రస్తుతానికి మీ దగ్గరకు వస్తాం, మాట్లాడతాం. ఆయన వచ్చిన తర్వాత ఆయన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అయితే ఇంకా బాగుంటుంది. కాబట్టి యా, కెన్ వి పాస్ ద మైక్ అక్కడ? కరెక్ట్, మీ పేరు చెప్పండి, ఆ తర్వాత మాట్లాడండి. మీ పేరు సాయి. సాయి, యా, ఎక్కడి నుంచి సాయి? కేపిహెచ్పి. కేపిహెచ్పి, ఏ వావ్, వెరీ గుడ్. అక్కడ నుంచి ఉంటే కేపిహెచ్పిలో ఉన్నట్టే ఉంది కదా ఆల్మోస్ట్. ఆల్ రైట్. సో సాయి, టీజర్ చూసిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా హిట్ అవుతుంది, చాలా బాగుంది టీజర్. బాగా నచ్చిందా మీకు? చాలా బాగా నచ్చింది. సో మహాశివరాత్రికి పర్ఫెక్ట్ రిలీజ్ అనిపిస్తుంది కదా? పర్ఫెక్ట్ రిలీజ్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాయి. థ్యాంక్ యూ. అది కాదండి, ముఖ్యంగా ఇక్కడ 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 మహేష్ కడప, మహేష్ అన్నకు ఫ్యాన్. కడప వాళ్ళు గడప దాటి ముందుకు రావాలమ్మా, వెనకాల ఎక్కడికో వెళ్ళిపోయారు. ప్లీజ్ కొంచెం ముందుకు రండి. యా, మన విశ్వకరణ్ ఎక్కువ లవ్ స్టోరీలు ఎక్కువ చూసాము. ఓకే, యాక్షన్ లో ఫస్ట్ లోనే ఫలక్నం దాస్ యాక్షన్ పిచ్చి పిచ్చి చూసాము. డిఫరెంట్ గా ఈ జోర్ ఎందుకు ఎంచుకున్నాడు అన్న? ఓ, అప్పుడే క్వశ్చన్ స్టార్ట్ చేశారా? ఇంకా క్యూఆర్ఏ చాలా టైం కాదు మాకు ఎక్కువ అన్నను లవ్ లోనే ఒక ఒక లవ్ ఫిల్మ్ లోగా ఒక యాక్షన్ లాగా బాగా డీప్ చూసుకుంటాం. యాక్టర్ అన్న వాళ్ళు అన్ని పోషించాలండి, ఎప్పుడు పప్పు కూర పెడితే బోర్ అయిపోతారు. ఎస్ ఓకే, ఇది కూడా మాకు ఇష్టమే, కానీ డిఫరెంట్ జోన్ గా ఎందుకని ఫస్ట్ టైం అన్న డిఫరెంట్ చేస్తున్నాం. అడుగుదాం ఇప్పుడు, ఇంకొంచెం సేపు ఇక్కడికి వస్తారు కదా, అప్పుడు డెఫినెట్లీ ఆ డిఫరెంట్ రోల్ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. ఇందులో ఫైట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న నుంచి? అదే, అవి కూడా అడిగి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఒక క్వశ్చన్ పేపర్ పంపిస్తా, అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్లు కూడా ఇచ్చి పంపిస్తాం మళ్ళీ. అరే నువ్వే అడిగింది ఫైట్ అన్న? నేనే అన్న, నేనే అన్న. అరే అన్న, నేనే. కడప కడప కూరని ఫైట్ కాకుండా వేరే పనులు చేస్తే కూడా చెమటలు వస్తాయరా నీకు? చెమటలు నీకు రెండు మూడు చోట్ల మా డైరెక్టర్ చెమటలు తెప్పిస్తాడు, అది ఒకటి ప్రామిస్ చేస్తా నీకు. ఓకే, సో ఇంకా ఇంకా అటువైపు మైక్ పాస్ చేస్తే టీజర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుతున్నాం, క్వశ్చన్స్ కాదు. పేరు కిషోర్. కిషోర్, ఓకే. యా, టీజర్ చూసిన తర్వాత ఎలా అనిపించింది? చాలా బాగుంది. నచ్చిందా? వెరీ గుడ్. మరి ట్రైలర్ మీద ఎక్స్పెక్టేషన్స్? గట్టిగా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్. గట్టిగా ఉన్నాయా? సరే, మేము కూడా గట్టిగా ఇస్తాం మీకు, రెడీ అయిపోండి.
నెక్స్ట్ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదా పాపం, ఎందుకు అబ్బాయిలకి ఇస్తున్నారు మైక్? యా, మీ పేరు చెప్పండి. ఓ, ఇవాళ రేపు పేర్లు ఇలా కూడా పెట్టుకుంటున్నారా? ఆయన పేరే హీరో అంట. ఓకే, వన్ మినిట్ చెప్పండి. హీరో? నేను హీరో కాదు, అక్కడ ఉన్నారు అన్న హీరో. యా, మై సెల్ఫ్ అశ్వత్థామ. ఓకే, అన్నకి పెద్ద ఫ్యాన్ ఫస్ట్ అయితే. ఓకే, సేమ్ అన్నతోటి ఇంకొక సినిమా సందీప్ అన్నతోటి కాంబినేషన్ లో ఒక రేంజ్ లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టీజర్ అయితే వణికిపోయింది. అసలు చెప్పాలంటే ఒక రేంజ్, అది ఆ రేంజ్ ని ముట్టుకోవాలంటే మినిమం కండలు ఉండాలి బాగా వాడికి. అది సో టీజర్ చూసిన తర్వాత ఒక రేంజ్ లో ఉంది అనేది రియాక్షన్ అక్కడి నుంచి అశ్వత్థామ నుంచి. అండ్ ఫైనలీ ద మోమెంట్ ఇస్ హియర్. హార్టీ హార్ట్ మీ క్యూరియాసిటీకి మేము ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయం. అండ్ విశ్వక్ గారు, సందీప్ రెడ్డి వంగ గారితో కలిసి ట్రైలర్ లాంచ్, మీరేమైనా క్వశ్చన్ అడగాలంటుంటే అడిగి ఆ తర్వాత. నేను సందీప్ అన్నని ఫలక్నామా టీజర్ లాంచ్ కి అడిగినండి అప్పుడు. ఓకే, ఇవ షూటింగ్ కబీర్ సింగ్ అప్పుడు ముంబైలో. బట్ అప్పుడు నాలో ఉన్న ప్రొడ్యూసర్ అర్థం చేసుకున్న ఫస్ట్ డైరెక్టర్ ఎన్ని రోజులు షూట్ చేసిన అంటే 45 డేస్, 66 కాల్ షీట్ అంటే అబ్బా ప్రొడ్యూస్ చేస్తే ఎంత నీట్ కాల్ షీట్లు గుర్తు. ఎందుకంటే అన్న వాజ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ దట్ టైమ్, సో ఆ కాల్ కూడా గుర్తుండి ఉండదు ఇప్పుడు. బట్ ఏంటి నెంబర్ గుర్తులేదు కానీ మాట్లాడేది గుర్తుంది. గుర్తుంది. ట్రైలర్ కూడా రిలీజ్ ఆన్ ద సేమ్ డే, కబీర్ సింగ్ ఫలక్నామా దాస్. ఐ రిమెంబర్ దట్. వావ్. సో మీరు చెప్పి మీరు అడిగితే ట్రైలర్ లాంచ్ చేస్తే ఇలా బిగ్ స్క్రీన్ లో చూడడానికి రెడీగా. ట్రైలర్ లాంచ్ స్పెషల్ గా సందీప్ గారు మీ నుంచి గామి ట్రైలర్ కోసం వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు. గుడ్ ఈవినింగ్ ఆల్. గామి ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో సెటిల్ అయిపోవచ్చు, ట్రైలర్ మన ముందుకు వచ్చేస్తుంది. ఆన్ ద బిగ్ స్క్రీన్, గెట్ రెడీ గైస్. అసలు ఎక్కడి నుంచి వచ్చాను, నాకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో, ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు. ఇక మా మేలు కోసం నువ్వు ఈ ఆశ్రమం వదిలిపెట్టిపోవాలి. తనకున్న సమస్యతో అసలు ఎక్కడికి వెళ్తాడు, ఎలా బ్రతుకుతాడు? హిమాలయ శ్రేణిలో ఉండే ద్రోణగిరి అనే పర్వతం మీద ప్రతి 36 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే వైద్రతి దినాడు స్వయం ప్రకాశితులైన మాలిపత్రాలు వికసిస్తాయి. అవి మనిషి స్పర్శతో నీకున్న సమస్యను కూడా తీర్చగలవు. ఒకవేళ ఈ పక్షం దాటితే ఇంకో 36 సంవత్సరాల వరకు ఆగాలి. నువ్వు త్వరగా హిమాలయాలకు బయలుదేరాలి. త్రివేణి చేరుకునే రూట్ నాకు తెలుసు.
ఇక్కడ బతకలేను, నా వల్ల కాదు. నీ వల్ల నేను దొరికిపోవచ్చు. ఊరంతా చల్లగా ఉండాలంటే దేవదాసిని ఎలా తిరిగి తీసుకురావాలో చూడు. నన్ను ఇంకెప్పుడు వదిలేసి వెళ్ళకమ్మా. ఐస్ హెస్ బికమ్ డేంజరస్లీ థిన్ అప్ దేర్. ఆప్కి జాన్కో ఖతరా హో సక్తా హై. వాళ్ళ గాయాలకు నువ్వు బాధను మోస్తున్నావు. ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ. లైఫ్ లో ఇంకో మనిషి ముట్టుకోకుండా ఇలానే ఉండగలవా? అసలు ఇక్కడి నుంచి వచ్చాను? నాకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో, ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు. ఇక మా మేలు కోసం నువ్వు ఈ ఆశ్రమం వదిలిపెట్టి పోవాలి. తనకున్న సమస్యతో అసలు ఎక్కడికి వెళ్తాడు, ఎలా బతుకుతాడు? హిమాలయ శ్రేణిలో ఉండే ద్రోణగిరి అనే పర్వతం మీద ప్రతి 36 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే వైద్రతి దినాడు స్వయం ప్రకాశితులైన మాలిపత్రాలు వికసిస్తాయి. అవి మనిషి స్పర్శతో నీకున్న సమస్యను కూడా తీర్చగలవు. ఒకవేళ ఈ పక్షం దాటితే ఇంకో 36 సంవత్సరాల వరకు ఆగాలి. నువ్వు త్వరగా హిమాలయాలకు బయలుదేరాలి. త్రివేణి చేరుకునే రూట్ నాకు తెలుసు. ఇక్కడ బతకలేను, నా వల్ల కాదు. నీ వల్ల నేను దొరికిపోవచ్చు. ఊరంతా చల్లగా ఉండాలంటే దేవదాసిని ఎలా తిరిగి తీసుకురావాలో చూడు. నన్ను ఇంకెప్పుడు వదిలేసి వెళ్ళకమ్మా. ఐస్ హెస్ బికమ్ డేంజరస్లీ థిన్ అప్ దేర్. ఆప్కి జాన్కో ఖతరా హో సక్తా హై. వాళ్ళ గాయాలకు నువ్వు బాధను మోస్తున్నావు. ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ. లైఫ్ లో ఇంకో మనిషి ముట్టుకోకుండా ఇలానే ఉండగలవా? Thank you.
అడ్వెంచర్ ఉంది, థ్రిల్ ఉంది, పెయిన్ ఉంది, సీక్రెట్ అంటున్నారు, చాలా చాలా విషయాలు ఉన్నాయి మనం వెయిట్ చేసి చూడడానికి. బట్ మీరందరూ సెటిల్ అయ్యే లోపు ఇవాళ ఈ ట్రైలర్ లాంచ్ ఇంత గ్రాండ్గా ఇక్కడ మీ అందరి ముందుకి వచ్చేసింది. ఇంకొంచెం సేపట్లో ట్రైలర్ ఎలా ఉంది అనే దాని మీద మీ రియాక్షన్స్ కూడా మేము తీసుకుంటాం. బట్ అంతకంటే ముందు ఇంత ఈజీగా ట్రైలర్ లాంచ్ అయిపోతే ఏం బాగుంటుంది, మీకంటే ముందు నేను ట్రైలర్ ఎలా ఉందో చెప్తానంటూ ఇక్కడ వర్చువల్గా ఇంకొక గెస్ట్ కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయనకి అసలు ఇంట్రడక్షన్ అవసరమే లేదు, ఒక మాటలో చెప్పాలంటే ఇండస్ట్రీకి బాహుబలి ఆయన. అండ్ కల్కి కోసం మనం అంతా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. మరి ట్రైలర్ చూసిన తర్వాత డార్లింగ్ ప్రభాస్ కి ఎలా అనిపించింది ఒక్కసారి ఆ వీడియో చూద్దాం, ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాం. కెన్ వీ హ్యావ్ ద స్పెషల్ వీడియో ఫ్రమ్ అ స్పెషల్ గెస్ట్ ప్లీజ్. ఇంత డిసిప్లిన్డ్ క్రౌడ్ ఎప్పుడు చూడలేదండి, ఎంత సైలెంట్గా ప్రశాంతంగా విన్నారు అక్కడ మెసేజ్ ఇస్తూ ఉంటే. బట్ విన్నారు కదా, ఎవరు అడగడం కాదు, ట్రైలర్ చూసిన తర్వాతే ఆయనే మాట్లాడదాం అనుకున్నారు. ట్రైలర్ గురించి ఆయన రెస్పాన్స్ కూడా ఇచ్చేశారు. హీఈస్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ March 8 ఎప్పుడెప్పుడు గామి రిలీజ్ అవుతుందని చెప్పేసి. సో ఎస్, పిక్చరైజేషన్ ఎలా అనిపించింది ట్రైలర్లో? చాలా బాగుంది కదా. ఓకే, సో ఇప్పుడు మైక్ మీ దగ్గరికి పాస్ ఆన్ చేస్తున్నాం. అండ్ ఇంకొంచెం సేపట్లో జర్నలిస్ట్తో కూడా ఇంటరాక్ట్ అవుతాం. బట్ మైక్ అక్కడికి పాస్ చేస్తే ఒకసారి వాళ్ళకి ట్రైలర్ ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం అండి. సో మైక్ ఇటువైపు పాస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వస్తున్నాం వస్తున్నాం, అందరి దగ్గరికి వస్తున్నాం. హాయ్, హలో, మైసెల్ఫ్ చైతన్య. హలో, మైసెల్ఫ్ చైతన్య. సో ట్రైలర్ ఇప్పుడే అందరం చూసినాం. ట్రైలర్ని చూస్తే ఆ గ్రాఫిక్స్, ఆ విజువల్స్ అసలు కళ్ళు తిరుగుతున్నాయి చూస్తుంటే. స్క్రీన్ పైన విశ్వకన్నని మాత్రం ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించారు. అన్నా, నిన్ను నీ ఫ్యాన్ అవ్వడానికి ప్రౌడ్ అన్నా ప్రతిసారి. ఎవ్రీ టైం నీ ఫ్యాన్ అయినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం ఎవ్రీ మూవీకి. ప్రతి మూవీలో ఒక డిఫరెంట్ చేంజ్ ఉంటుంది, ప్రతి మూవీలో ఒక డిఫరెంట్ యాంగిల్, ప్రతి జోన్ చూపిస్తాడు అన్న. అన్నా తాగుదాం తాగుదాం. విశ్వకన్న, నాకు ఒక కోరిక అన్నా, నువ్వు హీరోయిన్స్ కిస్ చేస్తేనే కిస్ చేసుకుంటావు అన్నా, ఒక ఫ్యాన్ గా నేను కిస్ చేయాలనుకుంటున్నా. ఓకే, చూద్దాం చూద్దాం. ఇంకొంచెం సేపట్లో పిలుద్దాం. అబ్బో, చాలా ఉన్నాయి కోరికలు మా వాళ్ళకి మైక్ ఇస్తే. రైట్, ఇటువైపు ఇటు పాస్ చేద్దామండి. లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ ద ట్రైలర్ రెస్పాన్స్ అంతే ప్లీజ్. యా, సో యా, హలో చెప్పండి. నా పేరు మహేష్. ట్రైలర్ చూసాక లిటరలీ ఇంటర్స్టెల్లర్ వైబ్స్ వచ్చాయి. అసలు ఆ విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్యాక్ అయిపోయింది. విశ్వకన్న లవ్ యూ అన్న, నిజంగా ఫ్యాన్ అయినందుకు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. నిజంగా అసలు మాటలు రావట్లేదు ట్రైలర్ చూసిన తర్వాత. ట్రాన్స్లు ఉన్నాం ఇంకా. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, అక్కడికి పాస్ చేయండి మైక్ ప్లీజ్. ఓ అన్న, నా పేరు వచ్చేసి మమ్మ మహేష్. ఎంతమంది మహేష్లు ఉన్నారు బాబు ఇక్కడ? మమ్మ మహేష్. విశ్వకన్న, నువ్వు ట్రైలర్లో ఇచ్చి పడేసినావన్నా, నిజంగా చెప్తున్నా. అంటే కొత్త విశ్వకన్నని చూసినాం,
అంటే ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ అంటున్నారు కదా, ఈ ఎక్స్పెరిమెంట్ 100% పాస్ అయిపోయినావన్న. అరే నువ్వే కదరా మొన్న క్వశ్చన్ అడిగింది అన్న, అది అనుకోకుండా ఏదో. నువ్వు ఆ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ లేదురా ఈ సినిమాలో అన్న. అది కాదన్నా అన్న, ఒక్కటి చెప్తా, ట్రైలర్ చూసిన వాళ్ళందరికీ, చూడని వాళ్ళందరికీ ఒక్కటి చెప్తా, ట్రైలర్ని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన పెళ్లి కాని వాళ్ళు, లవర్ అయిన వాళ్ళు, లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు, ఆఖరికి అగౌరవాలు కూడా ఫస్ట్ చూడండి ట్రైలరు, అదిరిపోయింది. థ్యాంక్ యూ అన్న. చిన్నలు పెద్దలు అన్ని మర్చిపోయావు తమ్ముడు, మిగతావి ఓకే. అండ్ పేరు విశ్వాస. ఒక స్మాల్ క్వశ్చన్ విజృంభించింది, మీరమ్మ స్మార్ట్ గా కనబడుతున్నారు. మార్చి 8 అంటేనే 2 సున్నాలు ఉంటాయి, ఒక 0 సక్సెస్ అవుతుంది, ఒక 0 ఫెయిల్యూర్ అవుతుంది, ఒక ఎక్స్పీరియన్స్ అంటారు. మార్చి 8 మీరు పరమేశ్వరుడి అనుగ్రహం తీసుకున్నారా ఈ అరోగ్య క్యారెక్టర్లో, ఈ అగోరా క్యారెక్టర్లో చూస్తుంటే మిమ్మల్ని ఒక ప్లస్ ఒక మైనస్ 2 కిస్లు పెట్టారు. ప్రభాస్ అన్నాము బ్లాక్ బాస్టర్ అంటున్నారు, మీ ఫ్యాన్స్గా మేము చాలా గర్వంగా ఉన్నాము. 4 ఇయర్స్కి ఒకసారి 29 డేట్ వస్తుంది, ఈ 29 ట్రైలర్ ఎలా పెట్టారు అంటే మీకు కాన్ఫిడెంట్గా ఉన్నా యాంగ్జైటీ ఏంటి? మా క్యూరియాసిటీకి ఆన్సర్ కావాలన్నా. అరే ఒక 8 క్వశ్చన్లు అడిగినా ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి? పరమేశ్వరుడు అనుగ్రహం అన్నావు కదా, నాకు తెలిసి అది కుంభమేళాలో నాకు ఒక 8 మంది దానం చేసారు, వచ్చి పిల్లలు పెద్దోళ్ళు వాళ్ళు అందరు షూటింగ్ చేసినప్పుడు నాకు తెలిసి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ అన్నా, ఆల్ ది బెస్ట్ మూవీ ఏమన్నా. సందీప్ వంగ సార్ మీ విషెస్ కూడా కావాలి. విశ్వాకాండని ఎలా చూపిస్తున్నారు నెక్స్ట్? మా విశ్వాకాండని మీరు ఎలా చూపిస్తున్నారు స్క్రీన్ మీద? చూపిస్తారు చూపిస్తారు, ఆల్రెడీ ఇప్పుడే బిగ్ స్క్రీన్ మీద చూసాం కదా, అది కొంచెం రియలైజ్ అయ్యేలోపు నెక్స్ట్ టైం కూడా చూపిస్తారు. యా మైక్ అక్కడ యా అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వండి. హలో హలో అక్క, నైస్ టు మీట్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ చూస్తే అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ గూస్ బంప్సే. ఆల్ రైట్, మరి ట్రైలర్ బాగా ఎంజాయ్ చేశారు బిగ్ స్క్రీన్ మీద? ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ చాలా బాగా ఎంజాయ్ చేశాం. అండ్ ఫైనలీ కమింగ్ టు అవర్ విశ్వసేన్ గారికి, విశ్వ గారికి అన్న అయితే చెప్పలేము, సారీ. ఒక కామన్ మ్యాన్గా వచ్చి తనలో ఉన్న టాలెంట్ని ఒక డైరెక్టర్లా, ప్రొడ్యూసర్లా, హీరోలా, మల్టీ టాలెంటెడ్గా ప్రదర్శించడం మాకైతే చాలా ఆనందంగా ఉంది. తన హార్డ్ వర్క్ తన సక్సెస్కి దేవుడు కూడా అలాగే సపోర్ట్ చేసి, అండ్ తన ఎదుగుదల చూస్తుంటే మా ఫ్యాన్స్గా మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫర్దర్ కెరియర్. అండ్ షీ ఈజ్ మై మమ్మీ, షీ ఈజ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ విశ్వక్ సేన్. థ్యాంక్ యూ సో మచ్. ఒక డైలాగ్ ఫైనల్గా. ఓకే చెప్పండి. ఫలక్నుమాలో బారాబజే లెగిసినామా, రెండింటికి తిన్నామా, నాలుగింటికి కలిసినామా, ఎవరైనా అడ్డొస్తే ఓన్లీ వన్స్ ఫసక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మీ రియాక్షన్ మాకు చెప్పినందుకు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ది లవ్. థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ విశ్వకరు లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఆల్ రైట్, ఇంకా మైక్ తీసుకొచ్చేయండి. ఇప్పుడు మన గెస్ట్ అందరినీ కూడా మనం అయితే నెమ్మదిగా స్టేజ్ మీదకి పిలిచేద్దాం. ముందుగా ఇంత చక్కటి సినిమాని మనందరికీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లాగా ఇవ్వాలని చెప్పేసి మన ముందుకి గామిని తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్ కార్తీక్ సబరీష్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లేడీస్ అండ్ జెంట్మెన్, కార్తీక్ సబరీష్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అండ్ డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్ విశ్వనాథ్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నరేష్ కుమారన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, స్పీకర్ అగస్తి సాంగ్ కంపోజర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ స్టేజ్ మీదకి రావాలి. అలానే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ సునీల్ రాజు గారు, అండ్ టీమ్ గామి నుంచి అజయ్ గొడవర్తి, నరేష్ సాహు, రామ్ పి, అరవింద్ అండ్ ప్రత్యూ స్టేజ్ మీదకి రావాలి. మీరందరూ చప్పట్లు కొడితేనే బాగుంటుంది, కమాన్. ఇంత హార్డ్ వర్క్ చేసి గామిని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి టీమ్ వీళ్ళంతా. అండ్ కాస్ట్ నుంచి దయానంద్ రెడ్డి గారు, శాంతిరావు గారు, మయాంక్, హారిక, శ్రీధర్, కేఎల్కే మణి గారు, ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు జాయిన్ అస్ ఆన్ ద డైస్. కాస్ట్యూమ్ డిజైనర్ అనూష పుంజలా గారు కూడా స్టేజ్ మీదకి రావాలండి. కలరిస్ట్ విష్ణువర్ధన్ గారు టు జాయిన్ అస్ ఆన్ ద డైస్. ఆ
అండ్ ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ విద్యాధర్ కాగిత గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతో కొత్త కథతో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వబోతున్నారు డైరెక్టర్ విద్యాధర్ గారు. ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య గారు కూడా స్టేజ్ మీదకి రావాలండి. అండ్ దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద సెట్ వేసి ట్రైలర్ లాంచ్కి ఇలా టీమ్ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ ఎంజి అభినయ గారు ఈ సినిమాలో దుర్గాగా మనందరికీ కనిపించబోతున్నారు. గట్టిగా చప్పట్లతో ఆవిడ్ని స్వాగతించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆన్ టు ద డైస్ ప్లీజ్. అండ్ ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాం కదా మన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి, మీ అందరి చప్పట్లతో ఆవిడ్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు యూవీ క్రియేషన్స్ నుంచి వంశీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి టు జాయిన్ అస్ ఆన్ ద డైస్ ప్లీజ్. వంశీ గారు నేను పిలవనా మీరు పిలుస్తారా? ఆల్ రైట్, గామితో హిట్ కొట్టడానికి రెడీగా ఉన్న విశ్వక్ సేన్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసి స్పెషల్గా మన కోసం ఆయన టైంని కేటాయించి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మన తెలుగు వారి గౌరవం సందీప్ రెడ్డి వంగ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నామండి. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఎంతో అద్భుతమైన మ్యూజిక్ మనం అందరం వింటూ ఉంటాం. సో ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. అందరినీ కూడా రిక్వెస్టింగ్ టు కమ్ ఫార్వర్డ్ ఫర్ ఎ గ్రూప్ పిక్చర్. సందీప్ రెడ్డి వంగ గారు, విశ్వక్ సేన్ గారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ చాందీ గారు ముందుకొస్తే ఒక పిక్చర్ అండి ఫర్ పిక్చర్. అండ్ యువి వంశీ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అభినయాన్ని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ పిక్చర్. యా, ఆల్ సెవెన్ ఆఫ్ యూ అండి ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక గ్రూప్ పిక్చర్ కోసం. మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ కుమరన్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. లంచ్లో అదే కదా ఇవాళ, బాగా గుర్తుంది. ఓకే, సో గ్రూప్ అందరు కూడా దగ్గరకు వస్తే పిక్చర్స్కి ఈజీ అవుతుందండి. సో అందరినీ కూడా దగ్గరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేబీ టు ఫార్మల్ లైన్, లేదంటే యా ఒక టూ రోజుల్లో నించుంటే కూడా ఈజీ అవుతుంది. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి మీరు కూడా అక్కడ జాయిన్ అవ్వండి ఆన్ ది అదర్ సైడ్. యా, సో దిస్ ఈజ్ టీమ్ గామి. మార్చి 8న మన ముందుకు సినిమా వస్తుందంటే ఇది ఈ ఎంటైర్ టీమ్ కృషి. అందరూ కూడా కెమెరాస్ వైపు చూడాలండి, ఇటు కెమెరా దగ్గర చూడండి. డైరెక్టర్ గారిని కూడా ప్లీజ్ కెమెరా వైపు చూడాలి.
ఇంతకుముందు పిక్చర్ కోసం వచ్చినటువంటి 7 మెంబర్స్ సందీప్ రెడ్డి గారు, విశ్వక్ హీరోస్ హీరోయిన్స్ అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు ప్లీజ్ ముందుకు రావాలండి. వంశీ గారు కూడా, అంతా మా డైరెక్టర్ వల్లే జరిగింది, ఆయన కెమెరాస్ చూడట్లేదంట సరిగ్గా, ప్లీజ్. ఫస్ట్ విజువల్స్ గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి మన డిఓపి విశ్వనాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి, టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ హిస్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ఆఫ్ అస్. హలో, హలో ఎవ్రీవన్. ఇది ఆల్మోస్ట్ 6 ఇయర్స్ కష్టం. మేము ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్, ఇంకో నెక్స్ట్ ఇయర్ అయిపోతుందిలే అనుకునేటోళ్ళం, బట్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది. అండ్ యా, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంతమంది ముందు నేను చెప్పలేకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ఐ విల్ రైట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. రైట్ అబౌట్ ఇట్ అంటారు. ఆల్ రైట్, సో నరేష్ కుమారన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. సో మంచి మ్యూజిక్ని కంపోజ్ చేశారు ఈ సినిమాకి నరేష్ గారు. ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం అన్నమాట, నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. బా వైల్డ్ గా ఉన్నారు వీళ్ళందరూ. అందరికి చాలా థాంక్యూ, మీ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా థాంక్యూ. అందరికి చాలా చాలా థాంక్స్. ఎలా ఉంది ట్రైలర్? మార్చి 8న కలుస్తాం అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు, మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏదో ఒక పాట పాడతారేమో ఒకటి రెండు లైన్స్ అని ఎక్స్పెక్ట్ చేశాము. కీబోర్డ్ ఉంటే ఏమైనా చేయొచ్చండి. కీబోర్డ్ ఉంటే ఏదైనా చేసేవాన్ని 100%. ఓకే, సో జస్ట్ హమ్మన్న చేస్తారేమో అనుకున్నాం, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ నౌ రిక్వెస్టింగ్ చాందిని టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ట్రైలర్ చూస్తున్నప్పుడు కంప్లీట్ ఒక 5 ఇయర్స్ కంటి ముందు ఒక నిజంగా నేను షోరీలు వేస్తున్నట్టు అనిపించింది. ఎందుకు మీ అందరికీ నచ్చిందని నాకు అర్థమైంది. సినిమా ఇంతకు మించి ఉంటుంది, ప్రతి డిపార్ట్మెంట్ చాలా శ్రద్ధ పెట్టి చేసిన సినిమా ఇది. మా డైరెక్టర్ ఇంత టైం తీసుకుందానికి కూడా ప్రతి అటెన్షన్ టు డీటెయిల్, వెదర్ ఎక్కడ వర్కౌట్ అవుద్ది ఎక్కడ ఏంటి దానికి, ఫర్ ద జెన్యూనిటీ ఆఫ్ ఇట్ టైం పట్టింది. బట్ చూస్తుంటే అర్థమవుతుంది, ఎవ్రీ సింగిల్ మినిట్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. మీ అందరు కూడా తప్పకుండా నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎవరిని ముట్టుకోకుండానే జీవితాంతం బతికగలవా? వినట్లేదు శంకర్. థ్యాంక్ యూ, తప్పకుండా మా చేతి రండి చూడండి, ఆ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ థ్రూఅవుట్ మై జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ చాంద్రి. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ దట్ ఇండస్ట్రీ హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్,
ఎంజి అభినయ గారు మన అందరికీ తెలుసు, ఆవిడ తరఫున వాళ్ళు ట్రాన్స్లేటర్ని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి టు టాక్. యా, మీ మైక్ అక్కడికి పంపిస్తాం. గుడ్ ఈవినింగ్ అందరికి. అందరూ ప్లీజ్ వినండి, ప్లీజ్. యా, కామ్ డౌన్. గుడ్ ఈవినింగ్ అందరికి. హలో ఆల్, ఎవరు ఏం మాట్లాడట్లేదు. హలో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అసలు నేను స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. అసలు చాలా డేంజర్ డైరెక్టర్ గారు, ఈయనతో వర్క్ చేయడం చాలా కష్టం. నాకు 2018లో నాకు కలిశారు, దగ్గర 6 ఇయర్స్ అటు ఇటు వర్క్ చేసాం కలిసి. నేను నాకు సర్ప్రైజ్ ఏంటంటే మా ఇంటికి వచ్చారు సార్, మాట్లాడారు, స్టోరీ చెప్పారు అండ్ నన్ను సెలెక్ట్ చేస్తా అన్నారు. అంతా అయిపోయింది, మేము షూట్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు నేను అసలు నమ్మలేదు, అసలు ఈయన డైరెక్టర్ అసలు ఇంత కామ్గా ఉన్నారు, ఇంత సాఫ్ట్గా ఉన్నారు, అసలు ఈయన డైరెక్షన్ చేస్తారా, అసలు ఏం అనట్లేదు అని అనుకున్నాను. నేను అంటే చూసినాను, మేబీ నేను అనుకోవడం ఇది పెద్ద ఫీచర్ ఫిలిం కాదేమో, ఏదన్నా చిన్న మూవీ అయి ఉండొచ్చు అని అనుకున్నాను, నాకు తెలియదు కాబట్టి. తర్వాత షూట్ లొకేషన్కి వెళ్ళాము వైజాగ్లో ఒక ప్లేస్లో. అంతా డిఫరెంట్ అసలు ఆ షూట్ లొకేషన్, ఎక్కువ మంది జనాలు లేరు, కాస్ట్ అండ్ క్రూ ఎక్కువ మంది లేరు, ఓన్లీ సార్ ఉన్నారు అంతే, డైరెక్టర్ సార్. పెద్ద ఎక్విప్మెంట్ ఏం లేదు అసలు. నేనే సర్ప్రైజ్ అయ్యాను, అసలు కన్ఫ్యూజింగ్, అసలు నిజంగా ఇక్కడ షూట్ అవుతుందా లేదా అని అనుకున్నాను. సరే ఓకే, సార్ చెప్పారు కదా చేద్దాము అని అనుకున్నాను. సో అలా చేస్తున్నాను, ఊరికే చిన్న కెమెరా పట్టుకున్నారు, 15 డేస్లో నా షూట్ ఫినిష్ చేసేసారు. అంటే చిన్న కెమెరాలో ఒక పెద్ద మూవీ ఎలా తీస్తారు అసలు, ఏంటి నాకు అర్థం కాలేదు. నేను మా ఫాదర్ని అడిగాను, ఏంటి నాన్న అసలు ఇది నిజంగా ఫీచర్ ఫిలిమేనా, నాకు డౌట్ వస్తుంది అంటే, మా నాన్నండి లేదు లేదు నువ్వు వెయిట్ చేయి, ఇది కాదు, ఇది పెద్ద ఫీచర్ ఫిలిమే. అండ్ మా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి, మా అన్నయ్య నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఈ మూవీలో. అసలు నాకు అంత ఐడియా లేదు అసలు, కానీ మా అన్నయ్య నాకు వెనుక ఉండి సపోర్ట్ చేసి, లేదు ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది, ఈ స్టోరీ చాలా బాగుంది. అలాగే నేను సీతారామ మూవీ డైరెక్టర్ గారిని కలిసినప్పుడు, సార్ ఈ మూవీ చూసారంట, చూసి ఈ మూవీ చాలా బాగుంది అసలు అంటే, నేను అసలు నమ్మలేదు, అసలు ఈ మూవీ మీరు చూసారా అంటే, నాకు ఇంత రికగ్నైజేషన్ ఇచ్చారు. అండ్ ఈరోజు ఈ బిగ్ స్క్రీన్ ముందు చూసినప్పుడు ఐ వాజ్ సో షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్. అసలు ముందు వరకు ఇది అవుతుంది 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 అని ఉండే, కానీ ఇది అసలు చూసిన తర్వాత ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. బట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు సార్, ఎక్కడున్నారు సార్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఇద్దరు ఉన్నారు సార్. ఓకే షార్ట్ ఓకే అంటారు, కానీ అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఒప్పుకోరు, లేదు లేదు నాకు మళ్ళీ ఇంకో షార్ట్ కావాలి, లేదు నాకు ఇలా కావాలి. అంటే అసలు మీ కోఆర్డినేషన్ ఎలా ఉందంటే హ్యాట్స్ ఆఫ్ సార్, అసలు మీ ఇద్దరు కోఆర్డినేషన్కి అండ్ మీ ఇద్దరి వర్క్కి. అండ్ మామూలుగా చూస్తుంటాము డైరెక్టర్స్ అంటే ఒక స్టీరియోటిపికల్గా ఉంటుంది కదా, కోపంగా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు, అరుస్తుంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు అని. బట్ అలా ఏం లేదు సార్, చాలా సైలెంట్గా, చాలా స్మూత్గా, అంటే పెద్ద స్క్రీన్, ఎనీ స్క్రీన్, అంటే ఒక కొత్త డైరెక్టర్ వస్తున్నారు అంటే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గారికి అలాగే కొత్త డైరెక్టర్ గారి బోత్ ఆర్ ఈక్వల్, వాళ్ళకి చాలా స్కిల్ ఉంటుంది, మనం ఏం చూడము అసలు. కానీ ఐఎమ్ సో సర్ప్రైజ్ టు సీ యువర్ స్కిల్ సార్, అండ్ థ్యాంక్స్ టు మై ఫాదర్ అండ్ మై బ్రదర్ ఫర్ చూసింగ్ మీ దిస్ వండర్ఫుల్ స్క్రిప్ట్. అండ్ థ్యాంక్స్ ప్రొడ్యూసర్ గారు కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ చాలా స్వీట్ హార్ట్ కార్తిక్ గారు అసలు వర్క్ విషయంలో అసలు, ఎందుకంటే ఈ మూవీ 6 ఇయర్స్ నుంచి వర్క్ అవుతుంది కానీ ఏ రోజు కూడా మధ్యలో వదిలేదు, అండ్ నాతో కాన్స్టెంట్గా కాంటాక్ట్లో ఉండడం, ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా ముందుకు వెళ్ళడము. అండ్ మోర్ రెస్పెక్ట్ ఏంటి అంటే 6 ఇయర్స్ అసలు వేరే ప్రాజెక్ట్ సైడ్ వెళ్ళకుండా అటు ఇవి అన్నీ మేనేజ్ చేసుకుంటూ దీన్ని కంప్లీట్ చేయడం, అండ్ గాడ్ బ్లెస్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మోర్ అబౌట్ విశ్వక్ సేన్ గారు, థ్యాంక్ యూ. అండ్ మీ మూవీస్ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగుంటుంది అండ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ సందీప్ సార్, మీ యానిమల్ మూవీ అండ్ మీ అర్జున్ రెడ్డి మూవీ చూశాను అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ. అండ్ విశ్వక్ సేన్ గారు, థ్యాంక్ యూ సో మచ్, నేను మిమ్మల్ని చాలాసార్లు చూస్తున్నాను మూవీస్లలో, బయట ఎక్కడ ఈవెంట్స్లో చూస్తున్నప్పుడు మీరు చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తూ ఉంటారు అండ్ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ హెయిర్ కానీ నాకు అన్నీ చాలా నచ్చుతూ ఉంటాయి, కానీ ఈ మూవీలో ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అండ్ అసలు మీ యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి సార్, అండ్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ స్క్రీన్ విత్ యూ, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గామీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అభినయ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మయాంక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి.
హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. కర్మణ్యవాదిక రస్తే మా ఫలేషు కదాచన. ఈ శ్లోక్ సబ్ లోక్ బోల్తే హై, బట్ ఇస్ శ్లోక్ కో అసల్ మే జియా హై గామీ కి టీమ్ నే. పాంచ్ సాల్ సే జిస్ పేషెన్స్ కే సాథ్, జిస్ కన్విక్షన్ కే సాథ్ యే కామ్ కర్ రహే హై గామీ మే, ఇట్స్ అన్బిలీవేబల్. మే పహలీ బార్ విద్యా సే మిలా 2018 మే, ఉస్నే ముజే బులాయా స్క్రీన్ టెస్ట్ కే లియే. పహలీ బార్ జబ్ మే స్క్రీన్ టెస్ట్ కే లియే గయా, ఉస్కే మేరా స్క్రీన్ టెస్ట్ ఇతనా అచ్చా గయా కి అగ్లే 2 సాల్ తక్ ఉస్నే ముజే కాల్ హీ నహీ కియా. ముజే లగా యార్ యే తో మత్లబ్ ఉల్టా హో గయా. ఉస్కే బాద్ సడన్లీ హీ కాల్డ్ మీ, ఉస్ సమయ వైల్డ్ డాగ్ కి షూటింగ్ కర్ రహా థా, తబ్ ఉస్నే బులాయా కి షూట్ కర్నా హై. అండ్ దెన్ హీ కాల్డ్ ఔర్ మే సే బార్ బార్ స్టోరీ పూచ్ రహా హూన్ తో బోల్తా హై బతాఊంగా. మే బోలా స్టోరీ కే హా బతాఊంగా నా, యే సీన్ పఢ్ లే పహలే, యే సీన్ కర్ లే ఉస్కే బాద్ ఠీక్ హై. ఔర్ ఇతనా ముష్కిల్ థా, షాయద్ ఆప్ లోగో నే దేఖా, మేనే ఏక్ ఆంఖ్ మే లెన్స్ పహనా థా, తో వో మేరీ ఆంఖ్ బహుత్ సెన్సిటివ్ హై, తో మేరా లెన్స్ నా హమేషా ఊపర్ చలా జాతా థా. షార్ట్ కే బీచ్ మే మై లెన్స్ ఇస్ గాన్, గాయబ్ హో గయా. ఔర్ సడన్లీ షార్ట్ కే బీచ్ మే వో లెన్స్ వాపస్ మేరీ ఆంఖో మే ఆ రహా హై, ఇతనా సెన్సిటివ్ థా. ఔర్ మే గామీ కే బారే మే బస్ యహీ కహనా చాహూంగా, గామీ ఇస్ ట్రూలీ హ్యాండ్మేడ్ ఫిల్మ్. మతలబ్ హాత్ సే సంజో కే బనాయి గయి హై, జైసే పోటరీ బనాతా హై నా, ఏక్ మట్కా జో బనాతా హై, వైసే ఇన్హోనే హాత్ సే సెట్ డిజైన్ కియా, హాత్ సే కన్స్ట్రక్ట్ కియా హై, ఔర్ కాస్ట్యూమ్ హాతో సే, మతలబ్ సబ్ కుచ్ ఏక్ ఏక్ చీజ్. విద్యా హో, చాహే కార్తిక్ హో, చాహే ప్రవల్యా హో, చాహే అనుషా హో, చాహే ప్రత్యుష్ హో, చాహే డైరెక్షన్ టీమ్ హో, చాహే డి ఓ పీ హో, సబ్ నే హర్ డిపార్ట్మెంట్ కా కామ్ కియా హై. ఔర్ జో కన్విక్షన్ కే సాథ్ హమ్ లోగో సమ్జాయా, ఇట్స్ అన్బిలీవేబల్. మే బహుత్ ఖుష్ నసీబ్ హూ కి మే గామీ కా హిస్సా బన్ పాయా. ఔర్ ఐ ఎమ్ సో లక్కీ కి అభి బ్యాక్ టు బ్యాక్ మేరీ విశ్వక్ భాయి కే సాథ్ ఏక్ ఔర్ ఫిల్మ్ ఆ రహీ హై, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరీ. తో ఐ ఎమ్ జస్ట్ హ్యాపీ అండ్ దిల్ సే సందీప్ భాయి కా వెల్కమ్ కర్తా హూ. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ భాయి. మే అసల్ మే ముంబై సే హూ, బట్ యహాన్ పే ఆకే జిస్ తరీకే కా ఫ్యాన్ కా ఇంటెన్సిటీ హై యహాన్ పే, జైసీ ఆప్ లోగో కి ఎనర్జీ హై, మే ఆప్సే వాదా కర్తా హూ కి నెక్స్ట్ స్పీచ్ మే పక్కా తెలుగు మే దూంగా, డెఫినెట్లీ. సో ఫైనలీ గామీ 8th March ఖచ్చితంగా వెళ్ళాలి, చూడాలి, అండ్ బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఇస్ ఇట్ రైట్? యో థ్యాంక్ యూ సో మచ్, సీ యూ ఆన్ 8th March. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. మయాంక్, మీరు మాట్లాడిన కొన్ని వర్డ్స్ కూడా ఏదో తెలుగు రాకుండా మాట్లాడినట్టు అనిపించలేదు. సో నెక్స్ట్ టైం మీ స్పీచ్ డెఫినెట్లీ తెలుగులో వినడానికి వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. విద్యాధర్ కాగిత గారు, మీ ఎక్స్పీరియన్స్ని అండ్ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మా వాళ్ళ రెస్పాన్స్ చూసి మీ రియాక్షన్. ట్రైలర్ నచ్చిందా? ట్రైలర్ నచ్చితే సినిమా నిజంగా నచ్చుతుంది. ఫస్ట్ అసలు ఈ స్క్రీన్ నాకు చాలా చాలా పర్సనల్. నేను చాలా చాలా అమేజింగ్ సినిమాస్ నేను ఇక్కడ చూశాను. ఐ హ్యాడ్ వన్ ఆఫ్ మై బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ. సర్ప్రైజింగ్లీ యానిమల్ కూడా ఇక్కడ చూసాను నేను, ఐ థింక్ 6 అనుకుంటా. సో ఈ స్క్రీన్లో 80% స్క్రీన్ ఫిల్ చేసాం. ఐ హోప్ సమ్డే ఐ విల్ ఫిల్ ద 100% ఆఫ్ ద స్క్రీన్. ఇది చాలా అసలు ఐ థింక్ చాలా చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్ద పెద్దగా అయింది, బట్ దట్ కల్మినేటింగ్ పాయింట్ వేర్ ఇట్ బికమ్ వెరీ బిగ్ ఇస్ వంశీ గారు. ఆయన ఒక 1 minute స్నీక్ పీక్ చూసి హీ ట్రస్టెడ్ అస్ మ్యాడ్లీ, అండ్ ద కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ మాకు ఇచ్చింది అయితే ఐ డోంట్ నో అసలు లైక్ మాకే ఇచ్చారో లేదో అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దీస్ పీపుల్ గేవ్ అండ్ ద కైండ్ ఆఫ్ విజన్ దే సా ఇన్ అస్ వాజ్ రియలీ, ఐఎమ్ ట్రూలీ హానర్డ్ అన్న. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ వెన్ వీ హ్యాడ్ వెన్ నో వన్ వాస్ బిలీవింగ్ ఇన్ అస్. సో యా సందీప్ అన్న, లైక్ వీ మెట్ లాస్ట్ టైం, యూ ఆస్క్ మీ 2 questions ఆఫ్ మై ఫిలిం. And you have no idea how much you helped me by asking those 2 questions. Me gurtulede ma questions kuda, but those questions really truly helped me to find the film and find the soul of the film. And I truly admire your craft, your madness. I want to be as brave as you are. Thanks a lot for coming here and gracing this, Anna. Seriously, yeah. What is Gami? Gami ante seeker basically. గమ్యాన్ని గమించేవాడు గామి, క్లారిఫై చేస్తున్నాను, మీనింగ్ ఉంది దానికి. హిస్ బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ హ్యూమన్ టచ్, హిస్ డీపెస్ట్ డిజైర్ ఇస్ హ్యూమన్ టచ్. ఈ 2 lines
మా సినిమా యొక్క సోల్ని కంప్రెస్ చేస్తాయి. ఈ స్టేజ్లో అంత క్లుప్తంగా చెప్పడమే మంచిదనిపిస్తుంది. ఒక ఎపిక్ ల్యాండ్స్కేప్లో జరిగే ఒక ఇంటిమేట్ స్టోరీ. ప్రతి సినిమాలో మీరు చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికే మేము ఇన్నేళ్ళు కష్టపడ్డాం. ప్రతి సెకండ్ స్క్రీన్ మీద నుంచి అటెన్షన్ పోకుండా ఉండడానికి చేసాం. ప్రతి డీటెయిల్, మా కలరిస్ట్ కావచ్చు, మా సౌండ్ మిక్సర్ కావచ్చు, యూజువల్లీ అలాంటి పేర్లు మనం ఎక్కువగా వినాం. ఎప్పుడు యూజువల్గా యాక్టర్స్ది వింటాం లేదా ప్రొడ్యూసర్స్ది వింటాం, డైరెక్టర్స్ది వింటాం కానీ. బట్ ఈ సినిమా ఈజ్ అ వెరీ క్రాఫ్ట్లీ మేడ్ ఫిలిం. క్రియేటివ్లీ అండ్ టెక్నికలీ టు ఎంగేజ్ ద ఆడియన్స్, మిమ్మల్ని ఒక ఎమోషనల్ ప్లేస్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేసాం మేము. హోప్ఫుల్లీ యూ లీవ్ అవుట్ ద ఫిలిం విత్ అ వెరీ యూనిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఆన్ March 8th మీరు ఒక కొత్త రకమైన తెలుగు సినిమా చూస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ కార్తిక్ సబరీషన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ వాంట్ థ్యాంక్ మై క్రౌడ్ హూ సపోర్టెడ్ మీ టు స్టార్ట్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు ఇన్వైట్ ద కో ప్రొడ్యూసర్స్ శ్వేతా మోరోనేని, మై ఫ్రెండ్ అండ్ మై వెల్ విషర్ టు ద డయాస్, అండ్ అనురాగ్ అండ్ అనుదీప్ ప్లీజ్. యా, సో అంత చెప్పేశారండి అన్నీ. అన్న థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ మా పోస్టర్ డిజైనర్స్ అనిల్ బాను ఉన్నారండి ఇక్కడ ఎక్కడో. ప్లీజ్ అనిల్ అన్న రండి ఒక స్టేజ్ మీదకి ప్లీజ్. ఓకే, సో అందరి గురించి అందరు చెప్పేశారు, బట్ సో మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వాస్ మై టీమ్ హూ ఇస్ స్టాండింగ్ హియర్. ఐ థింక్ వితౌట్ దెమ్ ఖచ్చితంగా మేము దీన్ని ఫుల్ఫిల్ చేయలేము. అండ్ మై టీమ్ లైక్ ఐ క్యాన్, చాలా పెద్ద లిస్టే ఉందండి. సో వాళ్ళ సపోర్ట్ అండ్ మై ఇన్వెస్టర్ సపోర్ట్ ఆర్ లైక్ మై క్రౌడ్ హూ సపోర్టెడ్ అస్. వీళ్ళు ఎవరు లేకపోయినా సరే మీరు చూసేవాళ్ళు కదా ఇవాళ. So I thank them, everyone, like from the bottom of my heart, for supporting the film. Thank you. Thank you so much, Karthik Sabarish garu. Meeku kuda all the very best. Chala hard work undi cinema lo. Adi maa andariki artham avutundi. సౌత్ ఇండియాలో చాలా హ్యూమిడ్ కండిషన్స్ నుంచి హిమాలయాస్లో మంచు పడే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కవర్ చేశారు సినిమాలో. అండ్ ఇప్పుడు విశ్వక్ సేన్ గారు మాట్లాడతారు అబౌట్ గామి. చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంటుందని. మరి ఇవాళ అలాంటి రెస్పాన్స్ వస్తుంది క్రౌడ్ అందరి నుంచి, దాని గురించి మీ రియాక్షన్. అందరికీ నమస్తే. ఎగ్జాక్ట్ 1 ఇయర్ అయింది సినిమా రిలీజ్ అయ్యి. March 22nd దాటితే అరే ఒక 1 ఇయర్ అయిపోయింది సినిమా రిలీజ్ లేక అని ఫీల్ అవుతుండే నేను. సో 1 ఇయర్ ఎండ్ కాకముందే ఐఎమ్ కమింగ్ విత్ 1 మోర్ ఫిల్మ్ గామి. సో మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు సరిగ్గా నా పేరు కూడా మీకు తెలీదు, అప్పుడు స్టార్ట్ చేసాము. బట్ బలంగా నమ్మింది ఏంటంటే ఒక్క మనిషిని, విద్యాధర్. దిస్ మ్యాన్ హ్యాడ్ ఎ విజన్. అది ఎంత క్లియర్ విజన్ ఉండే అంటే, నేను బేసిక్గా నారేషన్స్ వింటా. ఈ సినిమా నాకు మనిషిని కలిసినప్పుడే అర్థమైంది నారేషన్ ఇయ్యలేడని. అంటే చాలామంది ఎగ్జాజరేట్ చేసి చెప్తారు ఏం లేకపోయినా, ఒక నారేషన్లో చాలా మిస్మానిపులేట్ అవ్వచ్చు మనం. బట్ నాకు అర్థమైంది మనిషి నారేషన్ ఇయ్యలేడని చెప్పి. ఇంత భగవద్గీత అంత బుక్ తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. అండ్ నా ఎదురుగా టీచర్లాగా కూర్చుంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చదివి నేను ఈ సినిమా చేస్తున్నా అని చెప్పిన ఉండే. నాకు అన్ని సినిమాలు ఇచ్చిన కిక్ వేరు. ఇది అంటే నాకు తెలిసి నన్ను, విద్యని, కార్తిక్ని, ఆర్ట్ డైరెక్టర్ ప్రవళిక అండ్ మన సీజీ టీమ్, మా టీంలో ఉన్న వాళ్ళందరినీ, చాలా చిన్న టీం ఉండే మాది, less than 20 people హూ బిలీవ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ అక్కడ నుండి స్టార్ట్ అయ్యి టుడే వాచింగ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్ ఫీల్ సో ప్రౌడ్. అండ్ అన్నీ చెప్తున్నా కదా, అన్ని సినిమాలు వేరు. అన్ని సినిమాలకి చెప్తాం రండి సినిమా చూడండి, మా సినిమాలో అది ఉంది ఇది ఉంది, కానీ ఈ సినిమాలో ఉన్నది ఏది నేను మీకు వోకల్గా చెప్పలేను.
నేను మీకు ఓపెన్గా చెప్పగలిగేది ఒకటే, మీకు మాస్ డైలాగులు ఉండవు, ఐటమ్ సాంగ్ ఉండదు, మొత్తం థియేటర్లు లేచిపెట్టేట్టు విజిల్ కొట్టే ఫైట్లు ఉండవు. కాకపోతే ఇవన్నీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా ఉంటుంది. అది డెఫినెట్లీ తెలుగు సినిమా నుండి, తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసే ప్రతి ఫిల్మ్ మేకర్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా మాత్రం ఖచ్చితంగా అవుతుంది గామి. డెఫినెట్లీ ఈ సినిమా వర్కౌట్ అయితే చాలామంది కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తారు. చాలా అంటే సినిమా రిలీజ్ తర్వాత మా మేకింగ్ తెలిసిన తర్వాత మీరు ఇంకా ఎగ్జైట్ అవుతారు. సో బేసిక్గా ఒక పని చేద్దామని డిసైడ్ అయిన తర్వాత కారణాలు ఎక్స్క్యూజెస్ పెట్టుకొని ఇంట్లో కూర్చుంటే సినిమాలు అవ్వవు. హీ ఫాట్ ఫర్ ఇట్. 10% మిగిలిన టీమ్ కష్టం ఉంటే 90% కష్టం విద్యాధర్ద. సో దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు విద్యాధర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారు ఏంది అని మాట్లాడుతున్నప్పుడు ఐ డు నాట్ వాంటెడ్ టు పుట్ ఇట్ ఇన్ వన్ కాలమ్. అంటే ఒక పర్టిక్యులర్ పర్సన్ వస్తే ఈ సినిమా ఎట్లా మిస్మానిపులేట్ అయిపోతుందేమో అది ఇది అనుకున్న టైంలో నువ్వు ఆ రోజు ఫర్లక్నామా దాస్ సినిమాకి రాకూడని కారణం ఈరోజు రావాలని అనుకుంటా అన్న డెస్టినీ. బట్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువ పొగడ్డా అన్న, కాకపోతే ఒకటే మాట చెప్తా. చెప్పనీరా పొగడ్ యాక్టింగ్ చేయకుండా హీరో అయిన డైరెక్టర్ నువ్వే ఇండియన్ ఆడియన్స్కి. సో థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వాళ్ళందరూ తలెత్తుకునేటట్టు రాజమౌళి గారు చేస్తే తెలుగు వాళ్ళందరూ కాలర్ ఎత్తుకునేటట్టు నువ్వు చేసినావు. సో థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్, పుట్టినందుకు థ్యాంక్స్. అండ్ వంశీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమాకి మేము స్టార్ట్ చేసినప్పుడు మేమందరం కలిసి చేసుకుంటుంటే ఇంకొక బ్యాక్ బోన్ ఎవరన్నా కావాలి అనుకున్న టైంలో సడన్గా ఒకరోజు ఫోన్ చేసి వంశన్న సినిమా తీసుకుంటానగానే కథ సినిమా రిలీజ్ అయిపోతుందని ఆరామ్ అయిపోయిన ఉండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం అన్న. అండ్ కార్తిక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హీ సో లాయల్ టు హీస్ ఇన్వెస్టర్స్. క్రౌడ్ ఫండింగ్ సినిమాని స్టార్ట్ చేసిండు. మేము ఎవరం ఎన్ని మాట్లాడినా కార్తిక్ నోట్ నుండి ఫస్ట్ వచ్చే పదం థ్యాంక్స్ టు ద క్రౌడ్ హూ బిలీవ్డ్ ఇన్ దెమ్ ఈవెన్ వెన్ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. సో క్రౌడ్ నుండి ఫండ్ చేసిన వాళ్ళందరికి కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ఫైనల్లీ మా ఫ్యామిలీ అక్కడ, మా మమ్మీ డాడీ అక్క అక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ షూటింగ్కి పోతున్నప్పుడు ఏం తిరుగుతున్నావు ఏం చేస్తున్నావు అంటుండే, ఇదే చేస్తుండే. అప్పటికి హీరో కూడా కాలే, ఏం చేస్తున్నావు ఏం తిరుగుతున్నావు వాళ్ళు ఎవరో వాళ్ళు ఏం చేస్తున్నావు అంటుండే, ఇదే సినిమా చేస్తుండే అప్పుడు నేను. సో థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అక్క. నాకు లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ముగ్గురు ముఖం చూస్తే నాకు ప్రతి ప్రాబ్లం చిన్నగా కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బిలీవింగ్ ఇన్ మీ. లవ్ యూ మీ ముగ్గురికి. ఇంకా మాట్లాడదాం, ప్రీ రిలీజ్ ఉంది, మార్చ్ 8 థియేటర్ రండి, కొత్తగా ర్యాంప్ అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మంచి సినిమాల్ని ఇలా ముందుకొచ్చి ట్రైలర్ లాంచ్కి మీరు రావడం ఎంకరేజ్ చేస్తారని మా అందరికీ అర్థమవుతుంది. సందీప్ రెడ్డి వంగా గారికి ఒక్కసారి ఓయేసుకుందామా మాట్లాడే కంటే ముందు? ఆల్ రైట్ సార్, ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీ విజన్ ఉంటుంది కదా, మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోవాలండి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఒక్క సెకండ్ జల్లి ఫినిష్ చేస్తా. గుడ్ ఈవినింగ్. నాకు వీడికి వస్తే ఎట్లుంది తెలుసా, నాకు నన్ను ఫస్ట్ ఇయర్లో ర్యాగింగ్ చేశారు అది గుర్తొస్తుంది. యా వన్ సెకండ్
ఇట్స్ ట్రైలర్ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ రేర్ ఫిలిం. 6 ఇయర్స్ ఇచ్చిందంట ఈ ఫిలింకి. అంటే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ కన్సిస్టెన్సీతో 6 ఇయర్స్ చేయడం రియలీ నాట్ ఎ జోక్. అంటే అది ఫస్ట్ టైం డైరెక్టర్, యాక్టర్ కూడా ట్రస్ట్ అటు ఇటుగానే ఉంటుంది స్టార్టింగ్లో కదా. సో బట్ సౌండ్ డిజైన్ కానీ ఈవెన్ ద స్మాల్ థింగ్స్ లైక్ కలర్ గ్రేడింగ్, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ ఈజ్ టెరిఫిక్. ఇట్స్ అ వెరీ రేర్ ఫిలిం. ఐ ఫీల్ థియేటర్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకుంటున్నా చూసేటప్పుడు. అండ్ టు బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం, వంశీనా గ్రేట్, కార్తీక్, శ్వేత. కార్తీక్ చెప్తుండే నాకు ఈ ఫిలిం గురించి 2 ఇయర్స్ నుంచి, గామి 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 అని. అంటే ఫస్ట్ పోస్టర్ చూపెట్టిండు, తర్వాత ఐ సా సమ్ గ్లిమ్స్ ఇన్ ద ఆఫీస్. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిలిం అండ్ వీళ్ళు చేసిన హార్డ్ వర్క్ మామూలు హార్డ్ వర్క్ కాదు. అంటే అందరు చెప్పేది కాదు, లిటరలీ 6 ఇయర్స్ ఒక కొంత అంటే MBBS అయిపోతుంది జనాలది, యూనో 6 ఇయర్స్ చేయడం జోక్ కాదు. అండ్ విశ్వక్ కొన్ని సీన్స్లో హీ డిడ్ హిజ్ ఓన్ మేకప్ బికాస్ మేకప్ వాజ్ నాట్ అవైలబుల్ అట్ దాట్ పర్టికులర్ యూనో సెంటిగ్రేడ్ వేర్ దివర్ షూటింగ్. సో యా అండ్ ఐ రియలీ విష్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ దట్ దిస్ ఫిలిం షుడ్ వర్క్ బికాస్ ఇట్స్ అ డిఫరెంట్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఐ ఫెల్ట్. అంటే సినిమా చూసినప్పుడు ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటాం అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ యా గుడ్ లక్ విత్ యువర్ రిలీజ్ మార్చ్ ఏది చూడండి థియేటర్లో. యా స్టార్ట్ అవుతుంది ఈ ఇయర్ అండ్ స్టార్ట్ అవుతుంది. యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ గామి ఫర్ జాయినింగ్ అస్ హియర్. అండ్ ఇవాళ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ అందరికీ బాగా నచ్చిందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మార్చ్ 8 నుంచి థియేటర్స్లో హంగామా షురు అవుతుంది. వి థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ అస్ హియర్ ఆన్ దయస్ అండి. అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఎంతో కష్టపడి ఒక 6 ఇయర్స్ ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు, ఈ కష్టానికి ప్రతిఫలం దక్కాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.